స్నేహితుడుగా అది నా బాధ్యత నేను మాట్లాడడం రామ్ చరణ్ గారి గురించి. ఎంతోమందికి ఈ కాలంలో చాలా విలువైనది ఏంటంటే అండి, స్నేహం. స్నేహం అంత ఈజీగా పోతుందండి. మనిషి ఎదిగే కొద్దీ, కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త వాళ్ళని పరిచయాలు చేసుకొని పాత వాళ్ళని మర్చిపోయి వెళ్తూ ఉంటారు. సో అలాంటి కాలంలో రామ్ చరణ్ అనే వ్యక్తి, అతని చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి ఎవరెవరితో టచ్లో ఉన్నారో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటూ ఆ గొప్ప గుణం చాటిస్తూ ఉంటారు ప్రతిసారి. ఒకసారి నా సందర్భంలో రామ్ చరణ్ గారికి ఒకసారి నేను యుఎస్లో ఉన్నాను. దుబాయ్లో వచ్చేసి ఒకరికి, ఒక ఫ్యామిలీకి కష్టం వచ్చింది. ఒక చిన్న ఆడపిల్ల, మన తెలుగు ఆడపిల్ల దుబాయ్లో కష్టపడుతూ ఉంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాబ్లం వచ్చి సిగ్నేచర్లు పెట్టించేసుకొని పాస్పోర్ట్లు తీసుకొని కుటుంబాన్ని అంతా లాక్ చేశారు. నేను 2018 నేను యుఎస్లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయి, నేను చేస్తున్నాను అండ్ నాకు బాగా టైట్ ఇబ్బందుల్లో ఉన్నాను, ఆ ఫ్యామిలీకి డబ్బు అవసరం వచ్చింది. నాకు అర్ధరాత్రి పూట ఎవరికి చేయాలో తెలియక టక్కన రామ్ చరణ్కి ఫోన్ చేశాను. చేసి, మిత్రమా, దుబాయ్లో ఒక ఆడపిల్ల వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు, అర్జెంటుగా 5 లక్షలు కావాలి, నా వంతు నేను చేశాను, 5 లక్షలు తక్కువైందిరా, ఎలా చేయాలి మిత్రమా అంటే, అకౌంట్ నెంబర్ పెట్టు బాబే అని ఒక్క క్షణంలో పంపించాడు. నిజంగా బాబాయ్, ఆ పిల్లలు, ఆ పాప ఆశీస్సులు, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు, వాళ్ళ జీవితాంతం నీకు ఎప్పుడు ఉంటుంది, నువ్వు చల్లగా ఉంటావు, ఆ శివుణ్ణి కూడా నేను అదే కోరుకుంటున్నాను, నీకే కష్టం లేకుండా సుఖంగా ఇంకా వరల్డ్ వైడ్లో ఇంకా 1 స్టార్ అయిపోవాలి వరల్డ్ మ్యాప్లో అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్లో సింపుల్గా చెప్పాలంటే, లాస్ట్ చెప్తారు అందరూ ఇందాక వస్తుంటే ఒకటి అడిగారు, అవును నాకు అర్థం కాదు మీరు ఎలా ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్స్, మీరు మాత్రం, మీ నాన్నలు ఇద్దరు మాత్రం కొట్టుకుంటూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు, మీ ఇద్దరికి ఎలాగనేసి. నేను ఆయనకి ఏం చెప్పానంటే, అన్నా భార్యాభర్తలు మా ఫైట్ మధ్యలో వెళ్ళిన వాడిని ఏమంటారు తెలుసా అన్నా అన్నాను. సో ఆ పొరపాటు మాత్రం చేయకూడదు. వాళ్ళిద్దరు కూడా అంతే కొట్టుకుంటారు, కలిసిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక క్యూట్ టామ్ అండ్ జెర్రీ లాగా అనమాట. వాళ్ళ రిలేషన్ దాదాపు 45 సంవత్సరాల నుంచి వాళ్ళు మిత్రులు, ఒకే ఇండస్ట్రీలో పనిచేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళు కూడా ఎల్లకాలం కలిసి ఉండాలని, చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ లాస్ట్లో, ఏ రిలేషన్షిప్ బిట్వీన్ మెగా ఫ్యామిలీ అండ్ మంచు ఫ్యామిలీ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. లవ్ యూ ఆల్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నా పవన్ కళ్యాణ్ అన్నకు కూడా ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గురించి చెప్పాలంటే, చిన్నప్పుడు మేము చెన్నైలో ఉన్నప్పుడు అందరూ కలిసి మా ఇళ్ళన్నీ పక్క పక్కన ఉండేది అండ్ చాలా కళ్ళు పండగ ఉండేది. ఎందుకంటే అంత వీధులన్నీ 2-3 వీధులు దూరమే ఉండేది అందరికీ. అండ్ చిన్నప్పటి నుంచి ఒక గుణం రామ్ చరణ్కి ఏంటంటే, అతనికి ఎదురొచ్చిన మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణం, అది నిజంగా ఈ రోజుల్లో ఎవరికి ఉండదు. అలాగే ఎంత గొప్ప నటుడో అలాగే గొప్ప మనిషి రామ్ చరణ్. నన్ను పిలవగానే ఈరోజు ఇక్కడ రావడం కూడా కారణం అదే. ఒక స్నేహితుడుగా అది నా బాధ్యత నేను మాట్లాడడం రామ్ చరణ్ గారి గురించి. ఎంతోమందికి ఈ కాలంలో చాలా విలువైనది ఏంటంటే అండి, స్నేహం. స్నేహం అంత ఈజీగా పోతుందండి. మనిషి ఎదిగే కొద్దీ కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త వాళ్ళని పరిచయాలు చేసుకొని పాత వాళ్ళని మర్చిపోయి వెళ్తూ ఉంటారు. సో అలాంటి కాలంలో రామ్ చరణ్ అనే వ్యక్తి, అతని చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి ఎవరెవరితో టచ్లో ఉన్నారో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటూ ఆ గొప్ప గుణం చాటిస్తూ ఉంటారు ప్రతిసారి. ఒకసారి నా సందర్భంలో రామ్ చరణ్ గారికి ఒకసారి నేను యుఎస్లో ఉన్నాను. దుబాయ్లో వచ్చేసి ఒక ఫ్యామిలీకి కష్టం వచ్చింది. ఒక చిన్న ఆడపిల్ల,
మన తెలుగు ఆడపిల్ల దుబాయ్లో కష్టపడుతూ ఉంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాబ్లం వచ్చి సిగ్నేచర్లు పెట్టించేసుకొని పాస్పోర్ట్లు తీసుకొని కుటుంబాన్ని అంతా లాక్ చేశారు. నేను 2018 నేను యుఎస్లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయి, నేను చేస్తున్నాను అండ్ నాకు బాగా టైట్ ఇబ్బందుల్లో ఉన్నాను, ఆ ఫ్యామిలీకి డబ్బు అవసరం వచ్చింది. నాకు అర్ధరాత్రి పూట ఎవరికి చేయాలో తెలియక టక్కన రామ్ చరణ్కి ఫోన్ చేశాను. చేసి, మిత్రమా, దుబాయ్లో ఒక ఆడపిల్ల వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు, అర్జెంటుగా 5 లక్షలు కావాలి, నా వంతు నేను చేశాను, 5 లక్షలు తక్కువైందిరా, ఎలా చేయాలి మిత్రమా అంటే అకౌంట్ నెంబర్ పెట్టు బాబాయ్ అని ఒక్క క్షణంలో పంపించాడు. నిజంగా బాబాయ్ ఆ పిల్లలు ఆ పాప ఆశీస్సులు, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు, వాళ్ళ జీవితాంతం నీకు ఎప్పుడు ఉంటుంది, నువ్వు చల్లగా ఉంటావు, ఆ శివుణ్ణి కూడా నేను అదే కోరుకుంటున్నాను, నీకు ఏ కష్టం లేకుండా సుఖంగా ఇంకా వరల్డ్ వైడ్లో ఇంకా 1 స్టార్ అయిపోవాలి వరల్డ్ మ్యాప్లో అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్లో సింపుల్గా చెప్పాలంటే, లాస్ట్ చెప్తారు అందరూ ఇందాక వస్తుంటే ఒకటి అడిగారు, అవును నాకు అర్థం కాదు మీరు ఎలా ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్స్, మీరు మాత్రం మీ నాన్నలు ఇద్దరు మాత్రం కొట్టుకుంటూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు, మీ ఇద్దరికి ఎలాగనేసి నేను ఆయనకి ఏం చెప్పానంటే, అన్నా భార్యాభర్తలు మా ఫైట్ మధ్యలో వెళ్ళిన వాడిని ఏమంటారు తెలుసా అన్నా అన్నాను. సో ఆ పొరపాటు మాత్రం చేయకూడదు. వాళ్ళిద్దరు కూడా అంతే కొట్టుకుంటారు, కలిసిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక క్యూట్ టామ్ అండ్ జెర్రీ లాగా అనమాట. వాళ్ళ రిలేషన్ దాదాపు 45 సంవత్సరాల నుంచి వాళ్ళు మిత్రులు, ఒకే ఇండస్ట్రీలో పనిచేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళు కూడా ఎల్లకాలం కలిసి ఉండాలని, చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ లాస్ట్లో, ఏ రిలేషన్షిప్ బిట్వీన్ మెగా ఫ్యామిలీ అండ్ మంచు ఫ్యామిలీ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. లవ్ యూ ఆల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నా పవన్ కళ్యాణ్ అన్నకు కూడా ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.